కంటోన్మెంట్ ఉపాధ్యక్ష పదవిలో కొత్త టెస్ట్ బయటపడింది. నిన్నటి వరకు రాజీనామాకు సిద్ధంగా కనిపించిన ఉపాధ్యక్షుడు ఒక్కసారిగా కొత్త ట్విస్ట్ తెరపైకి తెచ్చాడు. దీంతో నేతల ఆశలు అడియాసలైనట్లుగా తెలుస్తుంది. అయితే అవిశ్వాసం పెట్టే ఆలోచనలో బోర్డు మెంబర్లు ఉన్నా పొడిగింపు కేంద్ర ఆదేశాలు కావన అవకాశం ఉందా లేదా అన్నది న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వీపీ కుర్చీపై ఆశపడ్డ నేతల ఆశలు అడియాసలుగానే మిగిలినట్లు కనిపిస్తున్నా అవిశ్వాసం పెట్టి కుర్చీ దింపే తీరుతామన్న ధీమలో ఉన్నారు బోర్డు మెంబర్లు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ది కంటోన్మెంట్ యాక్ట్ 2006 అనుసరించి ది ఎలక్టోరల్ రూల్స్ 2007 ప్రకారం 2008 May 18 తొలిసారి బోర్డు ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఉపాధ్యక్షుడిగా జంపన్న ప్రతాప్ ఎన్నిక కాగా అతని అనంతరం వివిధ ట్విస్టుల మధ్య అవిశ్వాసం పెడుతూ స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తూ భానుక నర్మదా మల్లికార్జున్ సదాకేశవరెడ్డి జయప్రకాష్ పదవిలో కొనసాగారు. 2015 కొత్త పాలక మండలి ఎన్నిక కాగా సదాకేశవరెడ్డి ఉపాధ్యక్ష కుర్చీ దక్కించుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వీపీ కుర్చీ కోసం చూడటంతో 2017 ఒప్పందం ప్రకారం రామకృష్ణను ఉపాధ్యక్ష కుర్చీ ఎక్కించారు. అయితే ఇందులో సంవత్సర కాలం అనంతరం చేరి 9 నెలలు జక్కుల మహేశ్వరరెడ్డి, అనిత ప్రభాకర్, మరో 6 నెలలు పాండు యాదవ్ వీపీ సీటు ఎక్కువల్సి ఉంది. అయితే పాండు యాదవ్ కాలాన్ని కూడా తన ఖాతాల్లో వేసుకున్న రామకృష్ణ అనంతరం మిగతా వారి సమయమును కూడా తాని అనుభవించారు. దీంతో అవిశ్వాసం పెట్టినా వీగకపోవటంతో చివరికి ఇప్పుడు పార్టీ పెద్దలు దిగిపోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో రేపు మాపు అంటూ గడువుకు వచ్చిన రామకృష్ణ చివరికి నేతలందరికీ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. స్వతహాగా గెలిచిన తాను పార్టీ నుండి సహకారం ఉన్నప్పటికీ వీపీ కుర్చీకి మాత్రం రాజీనామా చేయటం లేదని, కేవలం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ చూసి నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల రాజకీయానికి మరి వాటి పార్టీ మెంబర్షిప్కి నేను ఈరోజు రాజీనామా చేసుకున్నాను. కూడా కొన్ని కారణాల వల్ల నేను విడవలసి వస్తుంది. మరి తప్పకుండా నేను ఆ గురువులు అంటే పద్మారావు గారు కానీ బలసాని శ్రీనివాసరావు గారు కానీ సాయన గారు కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా ఎనీ టైం నేను అందుబాటులో ఉంటా. వాళ్ళని మంచిగా గ్రూమ్ చేసిండ్రు. ఈరోజు వరకు నేను నార్మల్గా చిన్న జెండా పట్టుకొని ఒక స్టార్ట్ చేసిన నా పొలిటికల్ కెరియర్ ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా. మరి ఈ స్టేజ్ వరకు కూడా అనేక మంది గురువులు అంటే అల్లారం రాజకుమార్ గారు కానివ్వండి, సర్వే సత్యనారాయణ గారు కానివ్వండి, అనేక మంది నేను గ్రూమ్ చేసిండ్రు. రామకృష్ణ ఇచ్చిన ఈ ట్విస్ట్ తో అందరికి నోట మాట కరువైనట్లే చెప్పాలి. ఇన్నాళ్లు పదవిలో కొనసాగి కుర్చీ ఖాళీ చేసే సమయానికి పార్టీకి రాజీనామా చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు వీపీని తొలగించడం సాధ్యం కాదని సీనియర్ అడ్వకేట్లు అంటూ ఉండగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మారినప్పుడు అవకాశం ఉందని మరికొందరు న్యాయవాదులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తొలగించాలంటూ ముందుగా అధ్యక్షుడికి అవిశ్వాసంపై నోటీస్ ఇవ్వాలని, ఇచ్చిన పక్షంలో ఇండిపెండెంట్ గా ఉన్నందున మార్పు సాధ్యం అంటున్నారు. ఇప్పుడు ఏ మంత్రులకు కూడా అతనిపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు లేవు. ఇప్పుడున్నదంతా చట్టాన్ని వాడుకోవడం తప్పిస్తే మరో మార్గం లేదు. సెక్షన్ 20 ప్రకారంగా ముందస్తుగా ప్రెసిడెంట్ గారికి నోటీసులు ఇవ్వాలి. ఆ నోటీసులు జారీ చేసిన తర్వాత అతను ఒక తేదీని నిర్ణయించి స్పెషల్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ బోర్డు మీటింగ్లో ఏదైనా ఆరోపణలు ఆరోపించిన వారంతా బోర్డు మెంబర్లకు కలిసి ఒక అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి అప్పుడు 2/3 ఆమోదిస్తే అప్పుడు పదవి నుండి ఉపాధ్యక్షుడు ఇప్పుడు మిగతా బోర్డు మెంబర్ల మీద అదనపు బాధ్యత పడింది. ఇప్పటి వరకు పార్టీ చెబితే దిగక తప్పదు అనుకున్న తరుణంలో పార్టీకే రాజీనామా చేయటంతో ఉపాధ్యక్షుడిని దింపేందుకు ఆలోచనలో పడ్డారు. ఒప్పందాన్ని మరిచి ద్రోహం చేశారని భావిస్తున్న బోర్డు మెంబర్లు రామకృష్ణకు ఈసారి అవిశ్వాసంతో గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. అయితే మరోవైపు జక్కుల మహేశ్వరరెడ్డి వర్గంలో
నలుగురు బోర్డు మెంబర్లున్న మిగతా వారు సహకరిస్తారా లేక చివరి నిమిషంలో గతంలో లాగా హ్యాండ్ ఇస్తారా అన్నది బోర్డు సమావేశంలో తేలనుంది. అయితే వీపీ పార్టీకి రాజీనామా చేసే ముందు వరకు వెంటే ఉన్న బోర్డు మెంబర్లు రాజీనామా ప్రకటించే ముందు మాయం కావటంతో తెలిసి వెళ్లిపోయారా లేక సపోర్ట్ను విత్డ్రా చేసుకుంటారా అన్నది తెలియాల్సింది. అయితే ఈసారి మాత్రం అవిశ్వాసం పెట్టి పార్టీ సపోర్ట్తో సిద్ధం అవుతుండగా మీరు అవకాశం ఉందా లేక పొడిగింపు సమయమే కదా అని అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్నది చూడాలి. అది చెల్లనే లేదు, అది చట్టంలో లేనప్పుడు పెట్టినా కూడా ప్రయోజనం లేదు. సెక్షన్ 21 బ్రాకెట్ క్లియర్లీ సేస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ షల్ బి 5 ఇయర్స్. ఆ 5 ఇయర్స్ లోపలనే నో కాన్ఫిడెన్స్ మోషన్ పట్టి తీసుకురావాలి. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ బోర్డు ఎక్స్టెండెడ్ బోర్డు, దట్ టు సెకండ్ ఎక్స్టెన్షన్ బోర్డ్. ఫస్ట్ సెక్షన్ కూడా సెకండ్ ఎక్స్టెన్షన్ బోర్డ్ లా విచ్ ఇస్ గోయింగ్ టు ఎక్స్పైర్ ఆన్ ఫిబ్రవరి 2021. అండ్ దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఇన్ ది కంటోన్మెంట్ యాక్ట్ టు రిమూవ్ ఏ వైస్ ప్రెసిడెంట్ అండర్ ది ఎక్స్టెండెడ్ పీరియడ్. ఓవరాల్ గా ఏది ఏమైనా ఉపాధ్యక్ష వ్యవహారంలో చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన రామకృష్ణ ఇప్పుడు అన్ని వార్డుల్లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇండిపెండెంట్ గా తానేంటో చూపిస్తానని అవిశ్వాసం పెట్టినా నాదే గెలుపు అన్న ధీమాతో ఉన్నారు. మరి ఇప్పుడు రామకృష్ణకు కొత్త ట్విస్ట్ మిగతా బోర్డు మెంబర్లు ఇస్తారా, రామకృష్ణ దారిలోనే మేము అంటూ పార్టీని వీడుతారా అన్నది వేచి చూడాలి. ఇది ఈనాటి సండే స్పెషల్. మరో వారం మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.